సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే కొన్ని ఏజెస్ కింద మన దగ్గర భూమిని ఈఎంఐస్ ప్రాసెస్ లో కొనుక్కునేటోళ్ళు అంట మనం చాలాసార్లు ఒక ల్యాండ్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ ఒక ఫ్లాట్ కొనుక్కోనికపోయినప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని సంపాదించే ప్రతి ఒక్కరికి ఈఎంఐ ఉంటే బాగుండు అన్న ఆలోచన కంపల్సరీ వస్తుంది రైట్ ఎస్ ఇన్వెస్ట్మెంట్ ఈఎంఐ అయితే చాలా బాగుంటుంది నేను ఎన్నో కొనేసుకుంటుండే అనే ఆలోచన ఎంతోమందికి ఉంటుంది ముఖ్యంగా ఈ విధంగా ఆలోచించే వాళ్ళందరికీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకోవడానికి అని చెప్పి ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను నా ముందు ఉన్నారు ఫార్టీ సిక్స్ ఎక్కర్స్ డాట్ కామ్ ఫౌండర్ అండ్ సీఓ సంతోష్ గారు ఎస్ నమస్తే అండి నమస్తే యాక్చువల్గా నా బడ్జెట్ యాభై వేలు అనుకోండి ఏదైనా కొనుక్కోవడానికి ఒక వస్తువు కావచ్చు ఏదైనా కావచ్చు యాభై వేలు అయితే అది ఈఎంఐలు వస్తుంది అని అంటే నేను లక్ష యాభై వేలు పెట్టైనా ఉంటదాన్ని ఎందుకంటే ఈఎంఐ కాబట్టి ఆబ్వియస్లీ ఐ కెన్ మేక్ మనీ బై ది టైం సో ఈ విధంగా ఆలోచిస్తారు ఎవరైనా సో దీనికోసము ఒక అద్భుతమైన ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక వస్తువు గురించి అట్లా ఆలోచించినప్పుడు నేను ఒక ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసేటప్పుడు రేట్ తో పాటు దాని యొక్క వాల్యూ ఏ విధంగా రేపు పెరగబోతుంది అది నా పిల్లలకి ఏ విధంగా పనికొస్తుంది అనేది ఆలోచిస్తారు సో ఫస్ట్ లెట్స్ సే ఆ ల్యాండ్ ఎక్కడుంది అసలు ఈఎంఐ ప్రాసెస్ అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు మన ఊరు ఇది మొత్తం టూ హండ్రెడ్ ఏకర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ డిడిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ రెర రిజిస్టర్ ప్రాజెక్ట్ అన్ని డెవలప్మెంట్స్ తో సహా ఇస్తాం ఇది ఈఎంఐ ఇస్తున్నాం కదా చెప్పేసి ఫామ్ ల్యాండ్ నాలుగు గీతలు గీసి రాళ్ళు వాతి అమ్మే ప్లాట్ కాదు ఇది అబ్సల్యూట్లీ అన్ని ప్రభుత్వ అనుమతులతో ఓకే అన్ని రిజిస్ట్రేషన్స్ తో అన్ని సర్టిఫికేట్స్ తో అన్ని డెవలప్మెంట్స్ తో మనం ఈఎంఐ స్టార్ట్ అయిన మొదటి నుంచి ఈఎంఐ కట్టేంత వరకు మనం ఆ సైట్ డెవలప్మెంట్స్ కూడా చూసుకుంటూ మనం పేమెంట్ చేసుకోవచ్చు సో అంటే మీకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ చేయాల్సిందే కొంత ల్యాండ్ కూడా మాటికేజ్ చేస్తాం అది 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 రిలీజ్ చేయాలంటే మనం డెవలప్మెంట్ చేయాల్సిందే సో ఈ విధంగా అన్ని డెవలప్మెంట్స్ తో అన్ని పర్మిషన్స్ తో రెండు వందల ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లో ఫేజ్ వన్ మనం మొత్తం అవుట్లైట్ ఓకే యాభై ఎకరాలు ఫేజ్ టూ కూడా యాభై ఎకరాలు అమ్మేసినాము మాటికేజ్ కూడా రిలీజ్ అయింది సో మనం డెవలప్మెంట్స్ వెళ్ళి చూడొచ్చు దానికి అనుకోని ఇప్పుడు ఫేజ్ త్రీ లాంచ్ చేస్తున్నాం అరవై ఎకరాల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది సార్ ఎగ్జాక్ట్ ఇది సో ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఐఎంజెడ్ నారాయణ కేడ్ దగ్గర మనకి ప్రాజెక్ట్ ఉంది ఓకే సో ఈ నిమ్స్ నారాయణ కేడ్ అనేది మీకు వినే ఉంటారు చాలా సార్లు చెప్పాను కూడా సెంట్రల్ గవర్నమెంట్ సుమారు పదమూడు వేల ఆరు వందల ఎకరాల్లో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన ల్యాండ్ పూలింగ్ కి అంత డబ్బులు కేటాయించి సుమారు ఐదు లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా టాప్ మోస్ట్ కంపెనీస్ అనేది ఇన్వైట్ చేసేది ఇక్కడికి ఎస్ లైక్ ఎలాంటి కంపెనీస్ అనేది కూడా చెప్పరా ముఖ్యంగా మూడు సెగ్మెంట్స్ అండి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఆటోమొబైల్స్ అంటే అన్ని ఈవీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని ఇక్కడికి వచ్చేసినాయి లైక్ యూఎస్ లో టెటాన్ ఇరవై ఒక వంద కోట్లతో ఎలక్ట్రిక్ అండ్ బస్ అండ్ ట్రక్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ యూకే టాప్ కంపెనీ వన్ మోటో ఎలక్ట్రిక్ టూ వీలర్ త్రీ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అండ్ జర్మన్ కంపెనీ ఒకటి లైట్ ఆటో అనే కంపెనీ సో అది కూడా ఆల్మోస్ట్ ఒక థౌసండ్ క్రోజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అండ్ యూఎస్ టాప్ కంపెనీ ఆటోలైట్ వాళ్ళు కూడా మోర్ దెన్ థౌసండ్ క్రోస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్ అండ్ త్రీ వీలర్ ఈ విధంగా డిఫెన్స్ వెహికల్ వాళ్ళు వెయ్యి కోట్లతో వెమ్ టెక్నాలజీస్ అని ఫ్యూచర్ లో మనం సైన్యంతో యుద్ధము మనుషులు కాకుండా డ్రోన్లతో సహా ఫైట్ చేసేటట్టు డ్రోన్ లోనే జీపీఎస్ బాంబర్స్ ఉంటాయి మనం రిమోట్ ద్వారా వాటిని మనం పంపించి బ్లాస్ట్ కూడా అక్కడ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ చూసుకుంటే ఇప్పటి వరకు వచ్చిన హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ లో ఇరవై నాలుగు వేల కోట్లు రాజేష్ ఎక్స్పోర్ట్స్ అని బెంజ్ కార్లకు వాళ్ళు టచ్ సప్లై చేస్తున్నారు ఆ కంపెనీ ఇక్కడ అంప్లాయ్ డిస్ప్లే ఫ్యాక్టరీ పెడుతున్నమాట అంటే మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్తే నేమ్ బోర్డ్స్ అనేవి డిస్ప్లే త్రీ డి బోర్డ్స్ ఉంటాయి కదండి టచ్ స్క్రీన్ లో మన మొబైల్ ఉండే టచ్ త్రీ డి స్క్రీన్ అందులో వస్తా అనమాట అన్ని నేమ్ బోర్డ్స్ అని చేంజ్ అవుతాయి సో ఫ్యూచర్ లో మన ల్యాప్టాప్స్ సిస్టమ్స్ పిల్లలు రాసుకునే స్లేట్స్ డోర్ కాలింగ్ బిల్స్ ఈవెన్ టేబుల్ పైన కూడా మనం వేసుకునే గ్లాస్ దాన్ని వేసుకున్నాం అనుకోండి డిజిటల్ ద్వారా మన మొబైల్ మొత్తం షేర్ చేసి ఇక్కడ సో అది హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోట్లు కి వస్తుంది మూడో సెగ్మెంట్ ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్బుల్ గుడ్స్ అనమాట ఉదయం లేస్తే వాడే బ్రష్ పేస్ట్ నుంచి గుడ్ నైట్ కాయల వరకు ప్రతి వస్తువు తయారవుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ ఫార్చూన్ ఫైనింగ్ కంపెనీస్ అన్ని ఇక్కడ రేపు మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రు ఫ్యాక్టరీస్ అంటే నీమ్స్ ఒకటి వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనే దాని గురించి మీరు చెప్పారు బట్ ఇది ఒక్కటే సరిపోదు ఇంకా వేరే ఏమైనా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయా అండ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లుంటది అనే డౌట్స్ కొన్ని ఉంటాయి సో దీనికి మీరు ఏం చెప్తారు సో అయితే ఈ నీమ్స్ రావడం వల్ల ఈ నేమ్స్కి రావాల్సిన మెటీరియల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం కోసం కొత్త ప్రపోజల్ అని ట్రిపుల్ ఆర్ని నేమ్స్ కనెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు అంటే మనకు దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్తుంది ఒకటి రెండోది కొత్త ప్రపోజల్ ఉందన్నమాట సంగారెడ్డి నుంచి మనకు రైల్వే ట్రాక్ అంటే వికారాబాద్ నుంచి వైయా సంగారెడ్డి వైయా నారాయణకేడ్ నుంచి మీద మెదక్ వరకు రైల్వే ట్రాక్ ప్రపోజల్ ఉంది సో ఫ్యూచర్ రైల్వే స్టేషన్ కూడా వస్తుంది నారాయణకేడ్ వరకు అండ్ మన సైట్కి మ్యాక్స్ ఫైవ్ మినిట్స్ అంటే మన సైట్లో నిల్చొని చూస్తే నారాయణకేట్ టౌన్ కనిపించా దగ్గరలో నారాయణకేట్ టౌన్ ఉంది నారాయణ ముప్పై వేలు నుంచి యాభై వేలు గజమవుతున్నారు సిటీలో సిటీ అవుట్ ఔట్స్కర్స్ లో కూడా ఇరవై వేలు తక్కువ లేదు ఇవి నారాయణ టౌన్ సౌత్ త్రిపుల పక్కకెళ్ళంటే ఇక అయిపోయి ఇక మొత్తం ఒక్కసారిగా రేట్లు వెరీపోతాయి రేపు ఆయన ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మన సైట్ నుంచి మాక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్ జర్నీలో హాఫ్ అన్ అవర్ లో మనం బీదర్ బార్డర్ లో మనకు బీదర్ ఎయిర్పోర్ట్ ఉంది సో బీదర్ ఎయిర్పోర్ట్ ఒకప్పుడు ఎయిర్ ఫోర్స్ ఉండేది ఇప్పుడు డొమెస్టిక్ గా మార్చారు బెంగళూరుకు ఫ్లైట్స్ నడుస్తున్నాయి ఫ్యూచర్ లో నీమ్స్ కోసమే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ప్రపోజ్ చేసిన ఈ ప్రాజెక్ట్ నియర్ బై అరౌండ్ ఒక పది పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ లో ఒక పెద్ద రివర్ మంజీరా రివర్ ఉంది దానిపైన సింగూర్ డ్యామ్ ఉంది సో ఆ వాటర్ సోర్స్ బేస్ చేసుకుని మరో కొత్త హైదరాబాద్ నగరం నిర్మించాలి అంత స్కోప్ అక్కడ ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మూడు రాష్ట్రాల బార్డర్ అది తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశం కొద్దిగా ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మీకు తెలిసి మేక్ ఇన్ ఇండియా పాలసీ ప్రకారం సో ఇవాళ ఇవాళ కస్టమర్లు ప్లాట్ కొన్నా కొనకపోయినా ఏమైనా లేకపోయినా ఆ ఏరియా మాత్రం మరో నయా హైదరాబాద్ నయ ఢిల్లీ లాగా అవుతుంది సో ఈఎంఐ దగ్గరకు వస్తే ఎట్లా ఇది అంటే ఈఎంఐ ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఈఎంఐ ఎట్లా మేము ఏ విధంగా అంటే బ్యాంక్ నుంచా మీ నుంచా ఏంది ఇది ప్రాసెస్ సో జనరల్ గా ఏంటంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు వెంచర్ వేస్తే మనది ఇవ్వలేము కానీ మనం గోయింగ్ టు ద హ్యూజ్ రెండు వందల ఎకరాల సైట్ కి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మీరు అరవై ఎకరాల సైట్ తీసుకుంటేనే అప్రాక్సిమేట్ మనకు వెయ్యి ప్లాట్లు వస్తున్నాయి సో మన భారతదేశంలో ఎక్కువ మట్టుకు సామాన్య మత్యరైతే వాళ్ళు హైయర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి మనం అందరినీ పరిధిలోకి తీసుకోవాలనుకుంటే కొంతమంది లోన్ రావచ్చు రాకపోవచ్చు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్ ఉండి లేకపోతే సివిల్ ప్రాబ్లమ్ అయ్యి అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ మాక్సిమం హైదరాబాద్ లో జాబ్ చేసే వాళ్ళు బతకాలంటే ఇద్దరు భార్య వాళ్ళు సో ఒకరి ఇన్కమ్ ని మనం ఈఎంఐ కింద పెట్టుకుని చేసుకునే విధంగా లేదా కొత్త కెరీర్ లో జాబ్ వచ్చిన వాళ్ళు లో ఏ లోన్స్ రావు సో అంత పండు ఫోల్ చేయలేరు కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లేదా ఇంకొంతమంది ఒక ఇంట్లో నలుగురు ఐదు ఉంటారు అందరూ పని చేస్తారు బట్ వాళ్ళకి ఏ ఇన్కమ్ ప్రూఫ్ ఉండదు సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం ఈఎంఐ ఆప్షన్ స్టార్ట్ చేస్తాం మరి దీనికి ఇప్పుడు మామూలుగా బ్యాంక్ లోన్ తీసుకున్నాం దాంట్లో ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇట్లా సపరేట్ సెపరేట్ అట్లా మీరు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నారా అంటే ప్రజెంట్ మనం ప్రైజ్ అయితే ఆరు వేల రూపాయలు గజము అంటే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ స్క్వర్ యాడ్ దీంట్లో మనము ఇంకా మళ్ళీ ఈస్ట్ వెస్ట్ కార్నర్ అయితే అప్రాక్సిమేట్ సిక్స్ థౌసండ్ అని చెప్పినాము యాక్చువల్ అయితే ఫైవ్ సెవెన్ ఓకే సో మనం ఈ కార్నర్ ఇంకా అడిషనల్ చార్జెస్ ఏమైనా ఉంటే అది ఆరు వేల డౌన్ఫేర్ అవుతా అని చెప్పినాం రిజిస్ట్రేషన్ అని కలుపుకొని ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బేసిక్ ప్రైస్ ఇది టూ ఇయర్స్ ఈఎంఐ సో ఇక్కడ నూట యాభై గజాలు మినిమం సైజ్ అండి ఇది కూడా మనం సామాన్య భద్రత దృష్టిలో పెట్టుకునే పెట్టి నూట యాభై గజాలు ఇంటూ ఒక గజానికి ఆరు వేల రూపాయలు వేసుకున్న తొమ్మిది లక్షలు అవుతుంది దీంట్లో టూ ల్యాక్స్ రూపీస్ ముందు డౌన్ పేమెంట్ కట్టాలి బుకింగ్ అమౌంట్ మిగతా ఎవ్రీ మంత్ సో గజాలకు రెండు వందల రూపాయలు చొప్పున నూట యాభై గజాలకు నెలకి ముప్పై వేల రూపాయలు చొప్పున ట్వంటీ ఫోర్ మంత్స్ అనమాట టూ ఇయర్స్ లో మిగతా డబ్బులు కట్టికోవచ్చు ఓకే సో ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం ఉంటుంది అది ఒక వెళ్తే కట్టచ్చు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం పేమెంట్ అయిపోయే లోపల బ్యాలెన్స్ అమౌంట్ కట్టి రీషేజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనకు డౌన్ పేమెంట్ టూ ల్యాక్స్ మిగతాది ఈక్వేటెడ్ ఈఎంఐ లో టూ ఇయర్స్ కట్టుకోవచ్చు ఇప్పుడు చాలా మందికి మీరు చెప్పిన ప్రాసెస్ తర్వాత అరే అయితే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చు అనే ఒక హోప్ వస్తుంది ఇట్లాంటి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి మీ దగ్గరకంటే ఏమేమి కావాలి మీకు లైక్ ఆధార్ కార్డ్ ఇట్లాంటివి ఏవో తీసుకుంటారు కదా మీరు అట్లాంటివి ఏం పెట్టుకుంటారు సో జనరల్ గా మనం ప్రతి కి మనం ఆధార్ కార్డ్ తీసుకుంటాము పాన్ కార్డు తీసుకుంటాము అండ్ మనం ఒక అగ్రిమెంట్ తీసుకుంటాము లైక్ బుకింగ్ అమౌంట్ మీద అలాట్మెంట్ ఇస్తాము అదే ప్లాట్ మనము ఒక ఈఎంఐ బుక్ ఇస్తాము దాని మీద మనం ఎవ్రీ మంత్ కలెక్షన్ మా కలెక్షన్ బాయ్స్ వస్తారు అండ్ వాళ్ళే కలెక్షన్ కలెక్షన్ నుంచి కస్టమర్ బాధపడాల్సిన అవసరం లేదు ఒక పర్టికులర్ డేట్ కి చిట్టి కలెక్షన్ ఎట్లా వస్తారో అట్లా ఎవ్రీ మంత్ దే విల్ కమ్ టు కస్టమర్ హోమ్ అండ్ వాళ్ళు చెప్పిన టైంకి వచ్చి కలెక్ట్ చేసుకుని రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళ బుక్ లో ఎంట్రీ చేసిపోతారు సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా మొత్తం పే చేసిన తర్వాతనే అవుతుందా సార్ లేకపోతే ఏమన్నా ముందు చేస్తారా మొత్తం కంప్లీట్ అయిపోయినా రిజిస్ట్రేషన్ అవుతుంది కానీ మనం అప్పుడు ఉన్న ప్రై అప్పుడు ప్రైస్ మారినా మనం ఈ ప్రైస్ కే ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ప్రకారం మనం ఆరు అమ్ముతున్నాం గజము రేపు రెండు సంవత్సరాల తర్వాత ఆరు వేలు ఉంటుందని రూల్ ఏం లేదు కదా రిజిస్ట్రేషన్ ఎస్టేట్ అంటేనే పెరుగుతుంది అదే మా దగ్గర ఉన్నా పెరుగుతుంది మీ దగ్గర ఉన్నా పెరుగుతుంది ఎస్ సో ఈ ఆరు వేలు డబుల్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఎట్లీస్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా పెరిగి తొమ్మిది వేలు పదివేలు అయ్యే అవకాశం ఉండొచ్చు తిరిగి మనం ఆరు గజం గజంతోనే రీషేజ్ చేస్తాం ఫైనల్లీ కనిపించి చెప్పినా గానీ మాకేంది సార్ గ్యారంటీ మీకు సగం పైసలు కట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా దొరకకుండా పోతే ఎట్లా ఎందుకంటే ఇట్లాంటి మాఫియా చాలా జరుగుతుంది బయట మీరు ఎట్లా అని నేను అంటలే బట్ చూసే వాళ్ళకి వచ్చే డౌట్స్ ఇవి కాబట్టి నేను అడుగుతున్నా సో ఈ సగం కట్టిన తర్వాత మీరు రిస్టేంజ్ చేసుకో అనుకున్నా అప్పుడు వన్ ఇయర్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది ఓకే వన్ ఇయర్ మీద కట్టి మిగతా వన్ ఇయర్ బ్యాలెన్స్ కూడా కట్టండి దానికి అప్పుడు రీసేంజ్ చేసేస్తాము సో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మనం అమ్ముతుంది ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ కదా ఫైవ్ థౌసండ్ రూపీస్ కి రీస్టేంజ్ చేస్తాం వన్ ఇయర్ ఇయర్ఎంఐ అయితే ఓకే లేదు అట్లా కాదు నేను మొత్తం అవుట్ రేట్ పేమెంట్ చేస్తా లేదా నాకు బయట హోమ్ లోన్ వస్తుంది లేదా బయట ఒక ప్లాట్ లోన్ తీసుకుంటా హోమ్ లోన్ టాప్ అప్ తీసుకుంటా కార్ లోన్ టాప్ అప్ తీసుకుంటా లేదా పాత హోమ్ లోన్ మీద లోన్ తీసుకుంటా లేదా మా బంగారం బ్యాంక్ లో పెట్టి తీసుకుంటా అనే వాళ్ళకి మనం అవుట్ రెడ్ పేమెంట్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ కేస్తున్నాం టూ ఇయర్స్ ఏఎంఐ అయితే ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ వన్ ఇయర్ ఈఎంఐ అయితే ఫైవ్ థౌసండ్ ఒకవేళ అవుట్ పేమెంట్ అయితే ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ కే ఇస్తున్నాం సో దే ఏది నచ్చితే ఆ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు వెరీ నైస్ సార్ నిజంగా చాలా మంచిది అండ్ మీరు అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కొనుక్కోవాలి ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఒక దగ్గర జాగ్ ఉండాలి ఇప్పుడు ఎంతమంది జో జోకులు చేసుకుంటారు ఇట్లా దోస్తులు దోస్తులు అందరూ కలిసి అరే మా అయ్య అప్పుడే ఆడ కొనుంటలే ల్యాండ్ మస్తు వాల్యూ అయిపోయింది ఒక ఒక ఎకరం ఆడ కొని ఉంటే బాగుండు ఊరవతలు అనుకోకుండా అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటారు సో అదే మళ్ళా మళ్ళా జరిగే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇలాంటి ఏరియాస్ లో ముఖ్యంగా ఫ్యూచర్లో బాగా డెవలప్ అవ్వబోతున్న ఏరియా ఏరియాస్ లో కొనుక్కోవాలి అన్న ఆలోచన ఇప్పుడు అందరిలో వచ్చింది కాబట్టి అది ఎవరైనా కానీ ఇందాక సార్ మీరు చెప్పిన ఎగ్జాంపుల్ నాకు బాగా నచ్చింది వాచ్మెన్ గా వర్క్ చేస్తున్న వ్యక్తి కూడా ఈ రోజు బాగా అంటే సంపాదిస్తున్నారు బాగా పైసలు ఉంటున్నాయి వాళ్ళ దగ్గర సో వాళ్ళు కూడా నారాజ్ కాకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఇదే మన ఊరు అనే ప్రాజెక్ట్ చాలా అద్భుతమైన అద్భుతమైన ప్రాజెక్ట్ అన్న విషయం నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ థ్యాంక్స్